హాయ్ వివర్స్, బీసీఎన్ ఛానల్కి స్వాగతం. తమిళ స్టార్ హీరో ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు విడిపోతున్నట్లుగా గత ఏడాది ప్రకటించారు. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా తమ తమ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు ఈ జంట. అయితే మళ్లీ కొద్ది రోజుల క్రితం విడాకులు రద్దు చేసుకుంటారేమో అన్న వార్తలు సైతం వచ్చాయి. కానీ ఆ వార్తలపై ధనుష్క కానీ ఐశ్వర్య కానీ స్పందించలేదు. దీంతో వీరిద్దరూ మళ్లీ కలవడం అసాధ్యమన్న వార్తలు సైతం వినిపించాయి. తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్గా ఉంటుంది. దానితో పాటు ఒక సినిమాకు డైరెక్షన్ సైతం చేస్తుంది. అయితే ఇలాంటి పుకార్లు రావడానికి ముఖ్య కారణం ఐశ్వర్యపై ఈ మధ్య కోలీవుడ్కు చెందిన ఒక హీరోతో ఆమె కనిపించడమే అని అంటున్నారు. అయితే చెన్నైలో ఒక రీసార్ట్లో ఆమె అతనితో చాలా సన్నిహితంగా ఉంటూ కనిపించడంతో ఐశ్వర్యపై రెండో పెళ్లి పుకార్లు రావడం మొదలయ్యాయి. అయితే ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియదు, కానీ ఈ విషయంపై ఐశ్వర్య రజనీకాంత్ స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. లేకపోతే ఇలాంటి పుకార్ల వల్ల ఆమె ఇమేజ్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అయితే ధనుష్ ఐశ్వర్య విడిపోవడానికి కారణం ఏంటనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. తాముద్దరము విడిపోతున్నట్లు మొదట ఐశ్వర్య ప్రకటించింది. దాని తర్వాత ధనుష్ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా వారి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే సుచి లీక్స్ తో ధనుష్ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అన్న పుకార్లు వచ్చాయి. దాని తర్వాత ధనుష్ ఒక స్టార్ హీరోయిన్తో చాలా చనువుగా ఉండడం ఐశ్వర్యకు నచ్చకపోవడం వల్లే వీరిద్దరు విడాకులు తీసుకున్నారని అంటున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.